हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मी वद्द पात कॉइन्स उन्नाया? अयिते मीरु ओक विषयं तेलुसुकोवाली, पात कॉइन्स कु इटीवल कालंलो डिमांड पेरुगुतोंदी। अयिते अन्नितिकी कादु, कोन्नितिकी मात्रमे। वेलं लेदा वेबसाइट्लो पात वस्तुलनु विक्रयिंचे लक्षाधिकारुलुगा मारिपोयारने वार्तलु अप्पुडप्पुडु चूस्तूने उंटारु। वस्तुवुलु पात पड़े कोद्दी अवि यांटी क्यू कैटगरी किंदकु वच्चेस्तायि। इलांटि वाटिकी अंतर्जातीय मार्केट्लो డిమాండ్ ఎక్కువగా ఉంటుంది। ఈ మధ్య కాలంలో మన దేశంలోని వీటికి డిమాండ్ పెరుగుతుంది। అలాంటి అవకాశమే ఈ మధ్యన ఈ-కామర్స్ వెబ్‌సైట్ లో కూడా అందుబాటులో ఉంటుంది। వేలంలో వైష్ణోదేవి బొమ్మ ఉన్న పాత నాణాలకు భారీ రేట్లు లభిస్తున్నట్లు తెలుస్తుంది। ఏకంగా 10 లక్షల నుండి 20 లక్షల వరకు ధర పలుకుతుంది। మీడియా నివేదికల ప్రకారం చూస్తే ఒక వ్యక్తి ఇలానే పాత 5 కాయిన్స్ ను విక్రయించి లక్షలు సంపాదించాడు। మీకు కూడా పాత కాయిన్స్ నోట్ల సేకరణ అలవాటుగా ఉంటే లక్షల్లో సంపాదించే అవకాశం ఉన్నట్లే। మీ వద్ద కూడా వైష్ణోదేవి బొమ్మతో కూడిన 10 రూపాయల నాణ్యం ఉంటే దాని బిడ్డింగ్ కు పెట్టొచ్చు। కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కాయిన్స్ ను 2002 లో మార్కెట్ లోకి చలామణిలోకి తీసుకొచ్చింది। ఎందుకని ఇలాంటి పాత కాయిన్స్ డిమాండ్ ఉందో ఒక్కసారి తెలుసుకుందాం। వైష్ణోదేవి అమ్మవారి ముద్ర ఉన్న కాయిన్స్ కలిగి ఉంటే మంచి జరుగుతుందని, కష్టాలు దూరం అవుతాయని భావించడం ఇందుకు ప్రధాన కారణం। అందుకే చాలా మంది ఇలాంటి కాయిన్స్ ను తీసుకోవాలని భావిస్తారు। వీటి కోసం లక్షలు కూడా ఖర్చు పెడుతుంటారు। ఇలాంటి కాయిన్స్ మాత్రమే కాకుండా 786 సిరీస్ నోట్లకు కూడా డిమాండ్ ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది। అందువల్ల మీ వద్ద కూడా పాత నాణాలు నోట్లు ఉంటే ఆన్లైన్ లో అందుబాటులో ఉన్న ఈ-కామర్స్ సైట్ లో ఉంచడం ద్వారా మంచి రాబడి పొందొచ్చు। वीडियो नचते लाइक चेंडी, मी फ्रेंड्स की शेयर चेंडी, अलागे मन चैनल ने सब्सक्राइब चेसुकोंडी। मरिनी अपडेट्स कोसम मा चैनल ने सब्सक्राइब चेयंडी।